నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. మొలమ్మో అట్ట చూత కూకుంటే కప్పలు గుటుక్కు మని మింగి గల్లు 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 మాకు గంతులు ఎత్తుకోకుంటాయి. ఏటో బావు కుట్టమాసారు బావు బావు పాన్ రంగ బావు వెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో తోకండి బావు. ఆత్మహత్య చూసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీకు ఆశ. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేయిచారు బావిలో పడిపోయినాయక్క. అంత జాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన చెతుల చెతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు తరువు చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అయిన ఉంటాయి. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖర్ అండి, మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను, ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినా. నీకెందుకండి ఈ శ్రమ? నేను తీస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే. నువ్వు వద్దండి, మీరు దిగద్దు. బావ అసలే చాలా లోతు, ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోరు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు, పట్టుకుని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకు పెరిగాడవా. భలే వారండి. మీనాక్షి గారి? మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేళ్లపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రాని ఆయన. బాబు మా స్టీల్ పళ్ళు ఓడి పడిపోయింది, కాస్త చూసి పెట్టి బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, స్టీలు పళ్ళెం పడిపోలేదు. ఏం పడిపోలేదు? హసిపిల్ల వారు దూతలో దిగుతారంటే ఉద్దంటం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్. పెద్ద మోచారు లాగా అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళ కద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రు ఊ అన్నాయినా ఊ అను. పెరియాల్వార్ పెరియాల్వార్ ఊ అన్నాయినా ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయినా పెరియాల్వార్ ఊ అన్నాయినా ఊ అను. బాబు అయ్యో నా గంట అండి. ఆ గంట తీకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు కలశశముఖే విష్ణు రాగిజంబు. అది మాదే, అది మాదే. మరి నానెత్తుకెళ్ళిపోను, నా మీద పడిపోనారు. ఇక మళ్ళీ తీడు, కష్టార్జితం అయితే దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళచ్చు. ఉత్తరేశం పడిపోతాడు. అసలే కింద జర గద్దెలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో, పైకి వచ్చేయమనండి. వెతికింది సారు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏనాయనా గజ్జలు కనిపించలేదా? ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడు? ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయనా అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుస్తుంది రా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటుంది, కానీ ఫుల్ క్యాష్ పార్టీ రా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బుదే ఉందరా, ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం, ఆ డబ్బులే నమ్మాయి చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. ఒరే వాటర్, ఒరే వాటర్ ఎవరా వీడికి ఇవ్వా. ఏమైంది
దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్. కదండ్రా ఊరే లంగారా వాడు. మీ నాన్న ఎక్కడ? ఏంటి సలీం, పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు? ఏంటి లంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాగా ఉంచుదావా ఏంటి, ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలో షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళప్పుడు? అది కూడా మీ దయ్యా సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఒకటం కాడు, నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆహా సార్, మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్, నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఆ ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్టలేదు. లేదా అప్పుడే అయిపోవడమండి. ఏ నువ్వు వస్తావు, మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది, చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం సోగ్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీమతి కలిసి చెప్పంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతి. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావు? పట్టించి తలస్నానం చేసుకుంటావు, నీకెందుకు తీసుకురావా? ఎవడండి వీడు, హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తానరా నీకు చిన్న జలక్, పట్టరా చెప్తా. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతి తిన్న కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి? ఎందుకు చిదంబరం? చిదంబరం ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా? అవును, దిబ్బరొట్టికి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను. రై నీకు దెబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. ఆగు, చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నా అప్పచ్చితో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా, నిన్ను ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత? నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపా పేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించే